ఇబ్బందులు పెట్టారు, వారందరినీ కూడా డెఫినెట్గా చూడాల్సిందే. ఇక ఇందాక నేను చెప్పినట్టుగా ఐప్యాక్ సభ్యులందరికీ కాదు, నేను చెప్పింది కొంతమంది ఐప్యాక్ సభ్యులు గ్రామ గ్రామాన తిరిగి కులాలు మతాలు ప్రాంతాలు ఇంట్లో కూడా గొడవలు సృష్టించిన మాట వాస్తవం. వాళ్ళు ఎవరైతే చెడుగా ప్రవర్తించారో, ఎవరైతే పోస్టులు పెట్టారో, ఎవరైతే కులాల మధ్య గొడవలు సృష్టించమని చెప్పారో ఆ ఐప్యాక్ టీం సభ్యులు మాత్రమే అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎన్నికల ఫలితాల తర్వాత ఉందని నేను చెప్పాను తప్ప ఐప్యాక్ సభ్యులు అందరూ మాకు సంబంధం లేదు. అందులో కొంతమంది ఏ గ్రామాల్లో తిరిగారు వాళ్ళ పేర్లేంటి కూడా లిస్టు నేను తెప్పించుకున్నాను, తెప్పించుకున్నాకే మేము మాట్లాడాం. మరి చూద్దాం ఏం జరగబోతోందో. ఇంకొక మరికొద్ది రోజుల్లో మంచి ప్రభుత్వం రాబోతోంది, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుందాం. ఇది ఇవాళ టాప్ స్టోరీ. చర్చలో పాల్గొన్న అనుష మేడంకి, దుర్గా శ్రీరామ్ గారికి, రఘురామకృష్ణరాజుకి ధన్యవాదాలు. నమస్కారం.